అన్న తమ్ముడు అక్క చెల్లెలు కరాటేలు వాళ్ళు నా దృష్టిలో ప్రేమ అభిమాన ముఖ్యంగా ఇక్కడ మాస్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నాకు ఒక తమ్ముడు లాగా మనం సేవలంతా మొత్తం ఆయన అందరికీ పరిచయం చేయడం, అలాగే మధ్యమంత్రి కర్ణాటకాలను చూసేయడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు నేను గుడికి గుడికి మీరు అవుతున్నారు, ఈ గుడికి మీరు పూజ చేస్తున్నారు, కానీ ఒకటే చెప్తాను మనస్ఫూర్తిగా నిష్ఠగా మీరు పూజ చేయండి. మనసులో ఎటువంటి ఒక తపన లేకుండా నిష్ఠగా మీరు పూజ చేయండి. తప్పకుండా మీకు ఆ ఫలితాలు వస్తే తప్పకుండా దేవుడు మీరు ఆశీర్విస్తారు. ప్రతి ఇంట్లో ఒక కష్టం ఉంటుంది, ప్రతి మనసులో ఒక కష్టం ఉంటుంది, అది ఒక సమయమే, అది తప్పకుండా పోతుంది. మీరేమి కలవరపడుతుంది, అదే ఉద్యోగం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆ పర్వతం ఎందుకు మీరు పైకి రావాలి, మంచి ఉన్నత స్థాయి ఎదగాలి. మీరు రాజకీయ ప్రభుత్వం మంచి ఉన్నత స్థాయి ఎదగాలి. ఊరికి మీరు బాగా చేయాలి, ప్రజలకు మీరు బాగా చేయాలి, పేద ప్రజలందరికీ బాగా చేయాలి. అలాగే మరి ఇప్పుడు ఊర్లో ఉంటున్న గారికి, సర్పంచ్ గారికి, మరి అందరూ పేరు పేరు అంటే వారు ధన్యవాదాలు చెప్తారు. వారు కూడా అందరూ వారి కృషి ఉండాలి. ఈ రామాలి మంచి బుద్ధికి ఒక చాలా మంచి పేరు రావాలి, మంచి శక్తి ఉంది. ఈ శక్తిని మీరే కాపాడుకోవాలి, ఈ శక్తిని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ ఇది చేయాల్సింది ఒకటే, అది చాలా శుభ్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఐరోలు అంతా ఎంత దానికి చాలా శుభ్రంగా దాన్ని పెరిగి అక్కడ పురుగులు చేసి పెడుతున్నారు. మంచి అక్కడ బలం ఉంది, ఆ బలాన్ని మీరే కాపాడాలి, ఆ బలాన్ని మీరే రక్షించాలి. కాబట్టి ఆ దయచేసి నేను కూడా చెప్తున్నాను, అది నిష్ఠగా చూసుకోండి, రక్షిగా చూసుకోండి, తప్పకుండా ఉంటుంది, మీరందరికీ ఉంటుంది, మీరందరూ బాధపడతారు, మీరు ఎవరు మీరు బాధపడద్దు. అదే చెప్తూ మరి ఈరోజు ఇంత మరి జనాలు ఏర్పాటు, మా మిత్రుడు రాజశేఖర్ గారు ఉన్నారు, మీకు అందరూ తెలుసు, నాకు మంచి మిత్రుడు, నాకు తమిళ లాంటి ఒక మనిషి, అందరూ కూడా ఈరోజు కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నేను మళ్ళీ అంటే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ వస్తాను, మీరు అందరినీ కలుస్తారు గారు. అప్పటి వరకు మీరు అభిమాన ఆశీర్వాదం ఒకసారి మా పండితులు అందరు ఉన్నారు, వాళ్ళు మీ చేతి మీద తప్ప